हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु नवशीलाक्स। नेन इप्पुडैते इंस्टेंट का अप्पटिकप्पटिके मनं तयार चेसुकोने रव्व दोसलु ए विधंगा तयार चेसुकुंटारनेदि चूडंडि। नेनैते इप्पुडु प्रिपेर चेसानु, दानि कोसम अयिते नेनु 2 कप्स अयिते इदि बొంబాయి रव्व तीसुकुन्नानु चूडंडि। तर्वात हाफ कप अयिते मैदा अन्नमाट। इप्पुडैते ఒక 2 टेबल स्पून अंत बिय्यं पिंडि तीसुकुन्नानु। బియ్యం పిండి ఆప్షనల్ అన్నమాట, మీరు వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు, బట్ నేను వేసాను అన్నమాట। తర్వాత ఇప్పుడైతే పెరుగు అయితే 1 కప్ మిక్స్ చేస్తా ఉన్నాను చూడండి। తర్వాత salt ఇప్పుడు వేసేసి ఇదంతా బాగా మిక్స్ చేసి ఒక 5 నిమిషస్ పక్కన పెట్టుకుందాము। చూడండి ఈ విధంగా అంతా మిక్స్ చేసుకొనేసి పక్కన పెట్టుకొనేసి ఇప్పుడైతే దీంట్లోకైతే చూడండి కట్ చేసుకొనే పచ్చిమిర్చి, తర్వాత కొత్తిమీర, ఆనియన్స్ అన్నమాట। మనం క్యారెట్ కూడా వేసుకోవచ్చు వేసుకోవన వాళ్ళైతే। ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేస్తానని చూడండి। చూడండి పిండి అయితే ఈ విధంగా ఉండాలన్నమాట రవ్వ దోసలకైతే కినా। ఇదేమీ ఎక్కువ సేపు నానాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గానే చేసుకోవచ్చు చూడండి। చూడండి ఈ విధంగా రెండు సైడ్ల అయితే నేను ఈ విధంగా ఇది వేసాను దోసలు। దీంట్లోకైతే కొబ్బరి పప్పుల చట్నీ అయితే చాలా బాగుంటుందన్నమాట। సింపుల్ గా తయారు చేసుకోవచ్చు చూడండి। ఇప్పుడు చట్నీ కూడా ప్రిపేర్ చేస్తా ఉన్నాను। ఇదైతే పచ్చి కొబ్బరి తీసుకోవాలండి ఈ చట్నీకి అయితే। తర్వాత పచ్చిమిర్చి, చిన్న అల్లం పీస్ అన్నమాట, తర్వాత పప్పులు ఒక 2 మినిట్స్ అంతే ఫ్రై కావాలా। తర్వాత ఇదొని మిక్సీలోకి అయితే గ్రైండ్ చేసుకుందాం salt యాడ్ చేసుకొని। చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే మనం పోప్ పెట్టుకుందాం అన్నమాట। ఆవాలు జీలకర్ర కరివేపాకు అంతేనండి। చూడండి చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా। ఫైనల్ గా అయితే ఇదండి రవ్వ దోస చట్నీ, చూసారు కదా। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి।